नमस्ते वेलकम टू नॉन स्टॉप न्यूज़ रोजंता बिजी गा उन्नारा न्यूज़ अपडेट्स मिस अय्यारा डोंट वरी ब्रेक्स लेकुंडा बोर कोट्टकुंडा नॉन स्टॉप न्यूज़ प्रति रोज रात्रि 9 गंटलकु नेनु अनुश्री తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవుడిని స్తుతించి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు ప్రముఖులు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చ్ అసోసియేషన్ నూతన సంవత్సరం క్యాలెండర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుడి ఆశీస్సులు, దీవెనలు లభించాలని సీఎం ఆకాంక్షించారు. చర్చిలో ముఖ్యమంత్రితో పాటు క్రిస్మస్ ప్రార్థనల్లో ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు పలువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. కొవ్వూరులోని క్రిస్టియన్ పేటలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో హోంమంత్రి తానేటి వనిత పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తిరుపతి జిల్లా పుత్తూరు సెయింట్ లూథరన్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. విజయనగరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సెన్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇటు తెలంగాణలోనూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ ఫారూక్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో చారిత్రక సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పలు చర్చిల్లో యేసుక్రీస్తు జననానికి సంబంధించి ప్రత్యేక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కృష్ణా జిల్లా నున్నలో వంగవిట్టి రంగ కాంస్య విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో రంగ కుమారుడు రాధ, మాజీ మంత్రి కొడాలి నాని, గనవరం ఎమ్మెల్యే వలభనేని వంశీ, ఎంపీ బాలశౌరి పాల్గొని రంగ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగవిట్టి రంగ ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు. రంగ భౌతికంగా లేకున్నప్పటికీ ప్రజల గుండెల్లో స్థిరంగా స్థానం సంపాదించుకున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. రంగాను చంపిన దుర్మార్గులు ఎంత దుస్థితిలో ఉన్నారో అందరికీ తెలుసన్నారు. ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఒక్క వంగవేటి మోహన్ రంగ గారు. నేను చనిపోతాను, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నాకు రక్షణ కల్పించమని చెప్పి నిరాహార దీక్ష చేస్తాంటే అత్యంత పాశ్వికంగా, దారుణంగా ఆ శిబిరంలోనే తెల్లదవారుజామున ఆయన్ని మన మధ్య నుంచి తీసుకెళ్ళినటువంటి దుర్మార్గులు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఆయన పనిచేసింది 3 సంవత్సరాల కాలమే శాసనసభ్యుడిగా, కానీ 35 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఆయన్ని గుర్తుపెట్టుకొని ప్రతి గ్రామంలో ఈ విగ్రహావిష్కరణ చేస్తూ ఆయన స్మరించుకుంటూ ఉన్నారంటే ఆయన మరణం లేని మనిషి. ప్రజల్లోంచి ప్రజల్లో ఎంతకాలం వాళ్ళ గుండెల్లో నిలిచిపోయావని చెప్పనిది ముఖ్యమని చెప్పని చాటి చెప్పిన నాయకుడు ఎవరని చెప్పంటే అది కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ గారని చెప్పిన కూడా సగర్వంగా చెప్పుకుంటాను. ఆయన శాసించలేదు, ప్రజల్ని శాసించేటట్టు చేశారు, పేద ప్రజలకు అండగా నిలిచినారు కాబట్టి ఇవాళ కూడా ప్రజలు ప్రతి ఒక్కరు ఆయన గౌరవిస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబు మానసిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. స్వయంగా చంద్రబాబే సైకిల్ పోవాలని సభలో అనటం చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమవుతుందన్నారు. గతంలోనూ అసెంబ్లీలో అనని మాటలను పట్టుకుని చంద్రబాబు ఏడవటంతోనే ఆయన మానసిక ధైర్యాన్ని కోల్పోయారని విమర్శించారు. మాట్లాడుతూ సైకిల్ పోవాలని చెప్పడం, విజయనగరంలో మాట్లాడుతూ సైకిల్ వద్దు అని గట్టిగా చెప్పండి అని ప్రజల్ని కోరడం, ఆయన మానసిక ఆరోగ్యం బాగోలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడే కాదు ఒక ముఖ్యమంత్రిగా చేసి ఒక రాజకీయ పార్టీని ప్రతిపక్ష పార్టీ హోదాలో నడిపించి ఒక ధైర్యశాలిగా ఉండవలసిన నాయకుడు శాసనసభలో
అసందర్భంగా లేని వాస్తవాలు లేని విషయాల్ని ఉన్నట్లుగా ఆయన భార్య మీద చేసిన ఆరోపణలు ప్రజలకు తెలియజేసే ఆలోచనతో ఏడవటం ఆయన మానసిక ధైర్యాన్ని కోల్పోయాడని ఆ రోజే అర్థమైంది. విజయనగరం జిల్లా గజపతి నగరంలో చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య. రాజకీయాల్లో అవినీతికి కేఎఫ్ అడ్రస్ చంద్రబాబే అన్నారు. రాజకీయాల్లోకి రాకముందు కేవలం 2 ఎకరాల భూమున్న చంద్రబాబు అవినీతితో 2 లక్షల కోట్ల ఆస్తులను సంపాదించారన్నారు. కొడుకు లోకేష్ పంచాయతీరాజ్ మంత్రిని అడ్డగోలుగా దోచుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నువ్వు రాజకీయాలు రాకపోతే మీకు రాజకీయాలు మాకు నీకు తాగితే ముందు మీ నాన్నగారు సంపాదించిన భూమి 2 ఎకరాలు, మా నాయుడు గారు సంపాదించిన ల్యాండ్ 75 ఎకరాలు. మీకు రాజకీయాలు రాకముందు నువ్వు 2 ఎకరాలు పెట్టి 2 లక్షల కోట్లు సంపాదించావు. నువ్వు అంటే నువ్వు రాజకీయాల్లోకి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సొమ్మును దోచుకున్న వ్యక్తి నువ్వు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఏపీలో పర్యటించనున్నారు. టూర్లో భాగంగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు. ప్రెసిడెంట్ రాకే సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. శీతాకాల విడుదలలో భాగంగా సోమవారం నుంచి దక్షిణ భారత్లో 5 రోజుల పాటు ఆమె పర్యటన కొనసాగనుంది. అయితే మొదట ముర్ము ఏపీలో శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. దీంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి పాల్గొనే ప్రదేశాలు సున్నిపేంట హెలిప్యాడ్, శ్రీశైలం ఆలయం, టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్, శివాజీ స్ఫూర్తి కేంద్రాల్లో ప్రత్యేక భద్రతా చర్యలను చేపట్టారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ కు చేరుకుంటారు రాష్ట్రపతి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు వెళతారు. 12 గంటలకు సున్నిపేట హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వం తరపున స్వాగతం పలకనున్నారు. సున్నిపేట నుంచి శ్రీ సాక్షి గణపతి ఆలయానికి వెళతారు రాష్ట్రపతి. 12 గంటల 25 నిమిషాల వరకు దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు ద్రౌపది ముర్ము. ఆ తర్వాత గార్డ్ ఆఫ్ హానర్ ను స్వీకరిస్తారు. ఇక 12 గంటల 32 నిమిషాలకు శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు ప్రెసిడెంట్. అక్కడి నుంచి శ్రీశైలం మల్లన్న ఆలయానికి 12 గంటల 45 నిమిషాలకు చేరుకుంటారు. దేవాలయంలో రాజగోపురం దగ్గర రాష్ట్రపతి ముర్ముకు ఆలయ అధికారులు, ఈవో, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతారు. ఇక 12 గంటల 57 నిమిషాలకు శ్రీశైలం ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహిస్తారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ఇక 1 గంటకు భ్రమరాంబ దేవిని దర్శించుకుని కుంకుమార్చనలో పాల్గొంటారు. ఆలయంలో రాష్ట్రపతికి వేద పండితులు వేదాశీర్వచనం అందిస్తారు. అటు తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రసాద పథకం ద్వారా నిర్మించిన పర్యాటక సౌకర్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆలయం నుంచి నేరుగా నంది సర్కిల్ కు చేరుకుంటారు. అక్కడ కొన్ని టూరిజం ప్రాజెక్టులను ప్రారంభిస్తారు ద్రౌపది ముర్ము. ఇక శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ముర్ము సందర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా సున్నిపేంట హెలిప్యాడ్ కు చేరుకుని హైదరాబాద్ కు పయనమవుతారు ప్రెసిడెంట్ ముర్ము. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఈ నెల 28న సీఎం జగన్ పర్యటించనున్నారు. నర్సీపట్నంలో 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ, 470 కోట్ల రూపాయలతో ఏలేరు కాలువ, తాండవ రిజర్వాయర్ అనుసంధాన పనులను ప్రారంభించనున్నారు. సభ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పరిశీలించారు. రాబోయే ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విజయానికి అందరూ కలిసికట్టుగా శ్రమించాలన్నారు వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి. మద్దిలపాలెంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన ఉత్తర నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకే అందేలా చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 175 స్థానాల్లో విజయం సాధించి ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలన్నారు. ఏపీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించారు మంత్రి ఆర్కే రోజా. తిరుపతిలో తుమ్మలగుంట నివాసంలో భాస్కర్ రెడ్డి తండ్రి చెవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భాస్కర్ రెడ్డి తండ్రి ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు.
ఎన్టీఆర్ జిల్లా దొనబండ క్వారీల్లో భారీగా గంజాయిని దహనం చేశారు పోలీసులు. సుమారు 15 కోట్ల విలువైన 14,000 కేజీల గంజాయిని దహనం చేసినట్లుగా సిపి కాంతి రాణా టాటా తెలిపారు. 1992 నుంచి గత 30 ఏళ్లుగా వివిధ కేసుల్లో సీజ్ చేసిన గంజాయిని దగ్ధం చేశామన్నారు. సుమారు 72 కేసుల్లో 14,000 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి డ్రగ్స్ విక్రయించిన సేవించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. గంజాయి బ్యాచ్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. కళాశాల యూత్ లో చైతన్యం తీసుకొచ్చామని స్పష్టం చేశారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ గాంజా వినియోగం కానీ గాంజా కల్టివేషన్ కానీ గాంజా ట్రాన్స్పోర్టేషన్ మీద కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి మాకు చెప్పారు. గాంజా రిస్ట్రిక్షన్ ప్రోగ్రామ్ మనం పెట్టడం జరిగింది. ఈ రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే ఎస్పెషల్లీ మన నగరంలో కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఇతర అవుట్స్కర్ట్స్లో కానీ ఎక్కడైతే గాంజా వినియోగం ఉందో ఆ వినియోగం పై మనం కఠినమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఎవరైతే సప్లై చేస్తున్నారో గాంజా పెడ్లింగ్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా మేము ఒక డేటాబేస్ లాంటిది రెడీ చేశాము. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి దీంట్లో మంచి పురోగతి సాధించాము. రాబోయే రోజుల్లో కూడా దీనిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటు కర్నూలు జిల్లాలో 12 కేసుల్లో పట్టుబడిన 113 కేజీల గంజాయిని పోలీసులు దహనం చేశారు. కర్నూలు పోలీస్ శిక్షణా కేంద్రంలో ఆవరణలో గంజాయిని పెట్రోల్ పోసి తగులబెట్టారు. జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రసాద్ తెలిపారు. స్లమ్ ఏరియాలతో పాటు కళాశాలలో విస్తృతంగా తనిఖీలు చేస్తామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఈడీ పరిధిలో లేదంటూ అయినప్పటికీ తనను ప్రశ్నించిన అధికారులకు సహకరించానన్నారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఎమ్మెల్యేల కొనుగోలుపై కంప్లైంట్ చేసిన తనను విచారించారు కానీ నిందితుల్ని ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. ఈడీ ఇచ్చిన నోటీసుల మీద సోమవారం హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తున్నట్లుగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. నందకుమార్ ద్వారా స్టేట్మెంట్ను తారుమారు చేయబోతున్నట్లుగా తమకు సమాచారం ఉందని ఈ విషయంపై కూడా కోర్టుకు వెళ్తామని చెప్పారు. నందకుమార్ని ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి ఫైల్ చేసిన అఫిడవిట్లో చాలా స్పష్టంగా ఈ కేసు దేనికి సంబంధించింది, దాంట్లో ఉన్న అంశాలు ఏంటి అనేది ఈడీ వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ అఫిడవిట్లో చూసిన మ్యాటర్ చూసినట్టయితే ఈడీ పరిధిలోకి అసలు ఈ కేసు రానే రాదు. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ఈడీనే ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నాము తప్పు అని చెప్పి మేము న్యాయస్థానానికి వెళ్తా ఉన్నాము. ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్ లో బీజేపీ కేంద్ర కార్యాలయంలో వాజ్పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అటల్ స్ఫూర్తితో మోదీ పాలన సాగిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలకు వాజ్పేయి పెట్టింది పేరని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణలో ప్రజలను కులం మతం పేరుతో విడదీసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా 2023 క్యాలెండర్ని విడుదల చేశారు. మణిగూడ వైశాలి కిడ్నాప్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కేసు విచారణలో భాగంగా పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేశారు. హస్తినాపురం నుంచి మణిగూడ వరకు సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టారు. వైశాలి ఇంటి ముందు టీ షాప్ కోసం షెడ్ రిపేర్ చేయాలంటూ మిస్టర్ టీకి చెందిన వాట్సాప్ గ్రూప్ ద్వారా ముఠాను నవీన్ రెడ్డి అక్కడికి పిలిచాడు. అనంతరం వైశాలిని కిడ్నాప్ చేసి కారులో ఆమెపై దాడి చేసినట్లుగా నవీన్ రెడ్డి విచారణలో వెల్లడించారు. 3 రోజుల విచారణలో భాగంగా నవీన్ రెడ్డిని పోలీసులు కూడా విచారించనున్నారు. టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు చలపతిరావు ఈ ఉదయం మృతి చెందారు. హైదరాబాద్లో తన నివాసంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాసను విడిచారు. 2 రోజుల క్రితమే సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి చెందగా ఇప్పుడు చలపతిరావు ఆకస్మిక మరణంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చలపతిరావుకు 2 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రవిబాబు దర్శకుడు, నటుడు, నిర్మాతగా ఉన్నారు. సుమారు 8:30 గంటలకి మా ఫాదరు కన్ను మూశారు. ఆయన లైఫ్లో ఎలా అందరితో హ్యాపీగా ఉండి అందరినీ నవ్విస్తూ ఉంటారో అంతే హ్యాపీగా ఆయన వెళ్ళిపోయారు. కూర్చుని పోయారంటూ ఉంటారు, చాలా హ్యాపీగా వెళ్ళిపోయారంటూ ఉంటారు. సేమ్ అదే పద్ధతిలో భోంచేసి
మంచి చికెన్ బిర్యానీ చికెన్ కూర తిని ఆ ప్లేట్ అలా ఇచ్చి ఆవిడ ఆ ప్లేట్ అలా పట్టుకోగానే వెనక్కి వాలిపోయారు. ఇంత ఇంత సింపుల్గా ఇంత హ్యాపీగా వెళ్ళిపోయారు ఆయన. చలపతిరావు గారు ఈ రకంగా నిష్క్రమించడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. ఏంటో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా ఈ డిసెంబర్ మంత్ చాలా చాలా బాధగా అనిపిస్తుంది. ఆఫీసులో తరచూ కలుస్తుండేవాళ్ళం, కలిసిన ప్రతిసారి చాలా సరదాగా మాట్లాడతాడు. మనిషి ఎప్పుడు ఒక లైవ్లీగా ఉండడానికి మనల్ని అందరినీ సరదాగా ఒక కార్డియల్ అట్మాస్ఫియర్లో ఉంచడం కోసం. మహబూబ్నగర్ జిల్లాలో టోల్ ప్లాజా మోసాలపై బాధితులు ఆందోళనకు దిగారు. మెడ్జల్ మండలం మున్నానూర్ టోల్ ప్లాజా మీదుగా వాహనాలు రాకపోకలు సాగించకపోయినప్పటికీ వాహనదారుల అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి. వాహనాలను ఇళ్ల వద్ద నిలిపినా డబ్బులు కట్ అవుతూ ఉండటంతో యజమానులు వేలాది రూపాయలు నష్టపోతున్నారు. వాహనం ఓసారి వెళ్తేనే పదే పదే వెళ్ళినట్లు వందల నుంచి వేలాది రూపాయలు ఖాతాల నుంచి మాయమైపోతున్నాయి. ఈ విషయం గురించి సిబ్బందిని నిలదీసినా సరైన సమాధానం ఇవ్వకపోవటం, సాఫ్ట్వేర్లో సమస్యలను చెబుతూ ఉండటంతో వాహనదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టోల్ ప్లాజా మోసాలు అరికట్టాలని, తమ డబ్బులు తిరిగివ్వాలని రాస్తా రోకో నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో కేజీబీవీ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. అన్నంలో పురుగులు రాళ్లు వస్తున్నాయని గత 3 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయినా అధికారులు సిబ్బంది తీరులో ఎలాంటి మార్పులు రాలేదు. దీంతో ఆ అన్నం తినటంతో తమకు వాంతులు కడుపు నొప్పి వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కొంతమంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. జాతీయ వార్తలు చూద్దాం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోదీ సదైవ్ అటల్ వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరి కూడా నివాళులు అర్పించారు. అంతకుముందు మాజీ ప్రధానికి నివాళులు అర్పిస్తూ మోదీ ట్వీట్ చేశారు. దేశానికి వాజ్పేయి సేవలు మరవలేనివని మోదీ కొనియాడారు. విద్య విదేశీ విధానంలో తనదైన ముద్ర వేశారన్నారు. వాజ్పేయి బర్త్డే సందర్భంగా ప్రతి ఏటా దేశంలో సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుతున్నారు. 2018లో అటల్ బిహారీ వాజ్పేయి మరణించారు. భారత విజయాలు ప్రపంచ వ్యాప్త గుర్తింపును పొందాయని ప్రధాని మోదీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా 2022లో విశ్వవ్యాప్తంగా భారత్కు విశేష గుర్తింపు వచ్చిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 5వ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని మోదీ పేర్కొన్నారు. నమామి గంగా మిషన్ జీవ వైవిధ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడిందన్నారు ప్రధాని మోదీ. పరంపర ఆర్ సంస్కృతి మా గంగా సే అటూట్ నాతా హై. గంగా జల్ హమారీ జీవన్ ధారా కా అభిన్న హిస్సా రహా హై. గంగా కా ఎకోసిస్టమ్ క్లీన్ హోనే సే ఆజీవికా కే అన్య అవసర్ భీ బఢ్ రహే హై. యహాన్ మే జలజ్ ఆజీవికా మోడల్ కీ చర్చా కర్నా చాహుంగా జో కీ బయోడైవర్సిటీ కో ధ్యాన్ మే రఖ్కర్ తయార్ కియా గయా హై. ఇస్ టూరిజం బేస్డ్ బోట్ సఫారీజ్ కో 26 लोकेशंस पर लॉन्च किया गया है. जाहिर है नमामि गंगे मिशन का विस्तार, उसका दायरा नदी की सफाई से कहीं ज्यादा बढ़ा है. ये जहां हमारी इच्छा शक्ति और अथक प्रयासों का एक प्रत्यक्ष प्रमाण है, वहीं ये पर्यावरण संरक्षण की दिशा में विश्व को भी एक नया रास्ता दिखाने वाला है. క్రిస్మస్ సంబరాల నేపథ్యంలో ఒడిషా గంజాం జిల్లా గోపాల్పీర్ తీరంలో అంతర్జాతీయ శిల్పి సుదర్శన్ పట్నాయక్ భారీ శాంతక్లాస్ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఇసుకతో పాటు 1500 కిలోల టమాటాలతో శాంతక్లాస్ ను తయారు చేశారు. ఈ శిల్పం 27 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పు ఉంది. దీనికి 15 మంది శిష్యులు సహకరించారని సుదర్శన్ పట్నాయక్ చెప్పారు.